అమ్మ పోతే అడవి, కొనబోతే కొరవి, ఇది నేటి రైతుల దుస్థితి. కానీ గిరిజనుల రైతుల పరిస్థితి మరింత దయనీయం. ఆరుగాలం శ్రమించి కొండ కోణల్లో పండించే పంటకు గిట్టుబాటు ధర రాకపోగా కనీసం కూలీ డబ్బులు కూడా రావడం లేదని గిరిజన రైతన్న లబోదీపం అంటున్నాడు. ప్రభుత్వాలు మారినా వీరి జీవితాల్లో మాత్రం ఎటువంటి మార్పులు తీసుకురాలేకపోతున్నారు. గిరిజన ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాక జ్యూస్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తామని ఉదరగొట్టారు. కానీ ఇంతవరకు ఏ హామీ కూడా నోచుకోకపోవడంపై గిరిపుత్రులు ఆవేదన చెందుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో చక్కనైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ పాడి పంటలకు కొదువలేదు. అటవీ ఉత్పత్తులు గణనీయం. అయితే దళారుల మాయల వల్ల అమాయక గిరిజనం మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారు. సీతాఫలాలు, పైనాపిల్ వంటి పంటలు పెద్ద ఎత్తున పండుతున్నా లాభాల రుచి మాత్రం గిరిజనులు పొందలేకపోతున్నారు. మన్యం ప్రాంతంలో గిరిజనులు పండించే చింతపండు, వెదురు, జీడి మామిడి సీజన్లను బట్టి దళారులు గ్రద్దల్లా వాలిపోతుంటారు. గిరిజనుల పంటలు కొనుగోలు చేయాల్సిన జీసీఎస్ కానీ, గిరిజనుల సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ఏర్పడిన ఐటీడీఏలు కానీ పట్టించుకోవు. అమాయక గిరిజనులు తెచ్చిన ఫలసాయాన్ని దళారీలు దారిదోపిడీ చేస్తుంటారు. వర్షాకాలం ప్రారంభంలో మార్కెట్కు పైనాపిల్ తరలి వస్తుంది. వాతావరణం అనుకూలించడంతో పంట కూడా సమృద్ధిగా పండింది. పంటను అమ్మి సొమ్ము చేసుకుందామని ఆశించిన గిరిపుత్రులు మార్కెట్లో దళారుల మాటలకు బిత్తరబోతున్నారు. ఆ 20 రూపాయలు చెప్పితే ఒక 8 రూపాయలు 10 రూపాయలు కూడా బలీమంతం మాకు ఇవ్వాల్సింది అవుతుంది. కాబట్టి ఇదిగో నేను చెప్తాను సార్, ఇప్పుడు ఎలాగైతే మేము సీములు కాదు, దోమలు కాదు, రెయ్యి కాదు, జాలు కాదు, మేము చిగతాతోనూ కష్టపడతాము. అయితే అడవిలో ఉండి కష్టపడతాము, మాకు బేరం కిత్తుబాటు కాకుండా. కాబట్టి మార్కెట్లో పరిస్థితి అంతా దళారుల చేతుల్లోనే ఉంటుంది. వారు ఎంత చెబితే అంత. దళారులంతా సిండికేట్ గా మారి గిరిపుత్రులను నిండా ఉంచుతున్నారు. ఒక్కో పైనాపిల్ ను 5 లేదా 7 రూపాయలకు మించి కొనడం లేదు. అదే బహిరంగ మార్కెట్లో అయితే 30 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. పంట పండించిన గిరిజనులు మాత్రం రిక్త హస్తాలతో వినుదిరగాల్సి వస్తోంది. అయినా మాకు సరైన రేట్ ఒకటి లేదు. ఈ సీజన్ పైనాపిల్ సీజన్ ఉంది. అయినా సరే చితంపేట మండలంలోనూ చాలా ఘోరంగా ఉంది, రేట్లు కూడా లేదు. మేము లక్షవారం, శుక్రవారం, శనివారం 3 రోజులు ఆ పిల్లలతో సహా పనిచేస్తున్నాము. అయినా సరే మాకు 6 రూపాయలు 7 రూపాయలతో కొంటున్నారు. మాకు సరైన సహకారం లేదు. మాకు సీతంపేట ఐటీడీ ఉన్నది కానీ మాకు సహకారం లేదు. చాలా నష్టపోతున్నాము. రుణాలు బ్యాంకులు కూడా తీసుకుంటున్నాము, ఆ డబ్బులు కట్టలేకపోతున్నాము. మా దగ్గర పైనాపిల్ 3 సార్లు మేము గాబు తీస్తున్నాము, ఆ గాబు తాలూకు డబ్బులు కూడా రావటం లేదు. ఇక్కడ దళారీ బాగా వస్తున్నారు. వచ్చి మాకు విజయనగరం నుంచి, వైజాగ్ నుంచి, కాకినాడ, రాజమండ్రి నుంచి ఇన్నాళ్ళు 5 సంవత్సరాల క్రితం వచ్చేవారు. ఆయన ఇప్పుడు వాళ్ళు రావటం లేదు. మధ్యన దళారీలు వచ్చి వాళ్ళకి రాకుండా ఆపేసి వీలే కొనుక్కుంటున్నారు. మధ్య దళారీలు వాళ్ళు వచ్చి 3 రూపాయలు 4 రూపాయల నుంచి 5 రూపాయలు 7 రూపాయల వరకు కొంటున్నారు. శనివారం సంత మేము కొండ నుంచి సంతకు తీసుకెళ్ళాలంటే వ్యాన్తో, ఆటోతో తీసుకెళ్తున్నాము. ఆటో డబ్బులు కూడా రావట్లేదు. కానీ సరైన మాకు ధర లేక మాకు అమ్మలేకపోతున్నాము. గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు సహాయ సహకారాలు లేవు. పండిన పంటను అమ్ముకునేందుకు భుజాలపై కాబడి పెట్టి మార్కెట్కు తీసుకువచ్చిన కనీసం కూలీ కూడా గిట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పైనాపిల్ పంట విస్తారంగా పండుతుంది. దీనికి అనుబంధంగా జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామన్న ఆలోచన కూడా ప్రభుత్వం చేయడం లేదని గిరిజనులు వాపోతున్నారు. అలాగే సీతంపేట పైనాపిల్ ను ఔషధ వస్తువుగా కూడా వాడతారు. దీనిపై సరైన ప్రచారం కల్పిస్తే తమకు గిట్టుబాటు ఉంటుందని వారంటున్నారు. పొగాకు, జీడి మామిడి, వరికి బోర్డులు ఉన్నట్లు తమ పంటకు కూడా బోర్డులు ఉండాలని కోరుతున్నారు. ఐటీడీఏను నమ్ముకుంటే అది మమ్ములను నట్టేట ముంచుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీతంపేట ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చిన పాలకుల మాటలు గాలి మాటలుగా మారుతున్నాయి. దీంతో పైనాపిల్ కు మద్దతు ధర అందడం లేదు. దళారుల దెబ్బకు కుదేలవుతున్న ఆదివాసీలను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మేము తెచ్చినటువంటి కాయ 5 రూపాయలు పెట్టి సాజీ పెట్టి తెస్తే
అదే కాయ మాకు 10 రూపాయలకి. అంటే మేము మా కష్టార్జితం కాకుండా ఇక్కడికి వచ్చినందుకు మాత్రం మాకు కేవలం 5 రూపాయలే. కానీ మాకు సంవత్సరం కష్టపడి దాన్ని పండించిన పంట మాత్రం సరైనటువంటి ఆదాయం. అన్ని విధాలుగా రీఛార్జ్ చేసుకుని మా బాధలు అర్థం చేసుకుని గవర్నమెంట్ అన్ని విధాలుగా సహాయం సహాయ సహకారాలు అందిస్తాయని మేము కోరుకుంటాం. పంటలు చేతికి వచ్చే సమయంలో అధికారులు చేతులెత్తేస్తుండటంతో సంతల్లో దళారులు నిర్ణయించిన ధరకు తెగనమ్ముకోవాల్సి వస్తోందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పాలకులు మారుతున్నా గిరిపుత్రుల జీవన విధానంలో మాత్రం మార్పు రావడం లేదు. వారాంతపు సంతలు రోడ్లపైనే అమ్మకాలు చేయాల్సి రావడం, పండిన పంటలకు సరైన శీతల గిడ్డంగులు కూడా లేకపోవడంతో గిరి రైతులు దగా పడుతున్నారు. మధ్యలో అంటే కొద్దిగా 2 సంతలు డిలే అయిపోవడం వలన ఎక్కడమ్మాలో ఎలాగమ్మాలో ఎక్కడ షిఫ్ట్ చేయాలన్నది కొద్దిగా తర్జన భర్జన అయ్యి కొద్ది సంవత్సరము రేట్ అనేది తక్కువ అయింది. అయితే అక్కడ వైజాగ్ 40-50 రూపాయలు అమ్మే జాగా దగ్గర ఇక్కడ తక్కువ కొనడం జరుగుతుంది. సహకారులు ఒకటైపోయి అయితే మళ్ళీ ఏడాది ఏడు చేయాలంటే గవర్నమెంట్ తరఫున పిఓ గారు ముందు మార్చి ఏప్రిల్ నుంచే ఎక్కడెక్కడ ఏ నగరంలో అమ్మాలి, ఎంతమంది రైతు బజార్లో అమ్మాలి, గిరిజన రైతులు ఎంతమంది సెలక్షన్ చేయాలన్నది ముందు జాగ్రత్త పెడితే ఇక్కడ కనీసం 20 రూపాయలు కాయ 5 రూపాయలు వరకు వస్తే గిరిజన రైతులు బ్యాంకు రుణాలు తీర్చడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ కనీసం ఈ సంవత్సరం అయితే 2 కోట్లు పైనాపిల్ కాయలు తయారయ్యింది. మళ్ళీ ఏడాది 2 కోట్ల 50 లక్షలు తయారవుద్ది. ఇది ఇక్కడ కూడా జ్యూస్ ఫ్యాక్టరీ గవర్నమెంట్ వారిని నియమించాలని అంటే కట్టాలనేసి గిరిజన రైతులు మొన్న కోరడం జరిగింది. పీవో గారు కూడా ఇనుపించడం జరిగింది. మళ్ళీ ఏడాది ఇవన్నీ సదుపాయాలు చేస్తే కనీసం మరి రాబోయే కాలము 2-3 కోట్ల కాయలు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోనే కాదు ఒక్క సీతంపేట కొత్తూరు బావిని ఈ 3 మండలాల్లో 3 కోట్ల కాయలు మళ్ళీ ఏడాది వస్తుంది అని మాకు అంచనేస్తున్నాం. గిరిజన సంక్షేమమే తమ ధ్యేయమంటూ గొప్పలు చెప్పుకునే పాలకులు కనీసం వారి పంటలకు గిట్టుబాటు ధర కల్పించకపోవడం బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే గిరిపుత్రులకు మంచి ధరతో పాటు ఆదివాసీ యువతకు ఉపాధి కూడా లభిస్తుంది.